హాయ్ ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సునీత ఇంకా ఈరోజు నా డే అనేది ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఫైవ్ థర్టీకి లేచిన తర్వాత ఇంకా ఇంట్లో అంతా కూడా ఒకసారి ఊడ్చేసుకొని స్నానం చేసి దీపారాజన అయితే చేసేసుకున్నాను ఇంక తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంక నైటే కిచెన్ అనేది కూడా నేను క్లీన్గా చేసి పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ పెద్ద హడావిడి అయితే ఏమనిపించదండి నైటే ఏం చేయాలి అనేది కూడా డిసైడ్ అయిపోతాను అనమాట పడుకునేటప్పుడు ఇంకా బాబుకి లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయను అని అడిగితే చెప్తాడనమాట ఇంకా సరే అయితే ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పేసి అన్నాడు ఇంక సరే అని చెప్పి ఇంకా రైస్ కూడా పెట్టేసేసాను రైస్ అయితే ఉడుగుతుంది తర్వాత వచ్చేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఎగ్స్ అయితే ఇంకా ఫ్రై చేస్తున్నానండి చాలా సింపుల్గా అండి ఏమీ లేదు ఆయిల్ వేసేసి ఆయిల్లో టూ ఎగ్స్ అయితే ఇట్లా వేసేసుకొని తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా అలాగే కొంచెం లెమన్ వేసుకొని ఇంకా రైస్ వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్ వచ్చేసి పక్కన అయితే చపాతీ చేస్తున్నానండి ఇంక మా అందరికీ కూడా చపాతీ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి అన్నీ కూడా ఇంకా చేసేసి ఉంచుతున్నాను ఇంకా తర్వాత వచ్చేసి బాబు అయితే నాకు చపాతి కాదు దాంట్లో ఎగ్ ఆమ్లెట్ వేసేసి ఇచ్చేసేయమన్నాడు సరే అని చెప్పేసి అని ఇంకా లాగా అయితే చేసేస్తున్నాను ఇంకా చపాతి అయితే కూడా కాల్చేస్తున్నానండి మీరేం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు వంటలు కూడా ఏం చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా ఈరోజైతే సింపుల్గా ఎట్లాగైతే ప్రిపేర్ చేస్తానండి బాక్స్ వరకు ఇంకా తర్వాత వచ్చేసేసి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఫ్రై అయితే చేసేసాను ఇంకా చపాతీలు కూడా కాల్ చేస్తున్నాను కదా ఇంకా చపాతీలు కూడా అయిపోతున్నాయి ఇంక తర్వాత వచ్చేసేసి ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా వాటర్ అయితే ఇంకా పట్టేసేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసాను ఇది కొద్దిగా ప్లెయిన్గానే వేసేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ అలాగే క్యారెట్ క్యారెట్ మామూలుగా పెడితే తిండు కాబట్టి నేనైతే ఇట్లాగే తురిమేసేసి ఇంకా ఎగ్లో ఇలా అయితే పెట్టేసేస్తానండి ఇలా పెట్టినా కూడా మనకి పిల్లలకి హెల్దీగా లోపలికి వెళ్తుందా బొజ్జ్లోకి అనేదే చూస్తాను నేను ఇంకా తర్వాత అయితే ఇంకా పెట్టేసేసి ఇచ్చేసాను వచ్చేసారు కదా ఈ విధంగా మనం రోల్ చేసేస్తే దీంట్లో టమాటో కచ్చప్ తోటైనా తినచ్చు లేదంటే ఉట్టిగా అయినా సరే తినేస్తాడండి కొంచెం ఎందుకంటే ఆనియన్ ఉంది అందులో క్యారెట్ కూడా ఉంది కాబట్టి ప్లెయిన్గా అయినా సరే బాగానే ఉంటుంది టేస్ట్ అనేది తర్వాత వచ్చేసి బాటిల్స్ అవన్నీ కూడా నింపేసేసి పెట్టేశాను ఇంకా బాబు అయితే రెడీ అవుతున్నాడు ఇంకా స్నానం చేస్తున్నాడు ఈ లోపు ఇవన్నీ కూడా నేను రెడీ చేసేస్తున్నాను ఈరోజు లంచ్ బాక్స్కి ఏం పెట్టాను అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాను అలాగే స్నాక్స్ కింద యాపిల్ అయితే కట్ చేసి పెట్టానండి ఇంకా బిస్కెట్స్ ఇంకా కేక్స్ ఇట్లాంటివన్నీ ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఫ్రూట్సే ఎక్కువ అలవాటు చేస్తున్నాను అనమాట ఇంకా బాక్స్ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయింది చేశాను చూసారు కదా ఈ విధంగా ఈ బ్యాగ్లో ఇది ఈ బ్యాగ్ కూడా చాలా బాగుందండి లంచ్ బ్యాగ్ దీంట్లో చక్కగా వాటర్ బాటిల్ అన్నీ కూడా చక్కగా పడుతున్నాయి ఇంకా తర్వాత మాకు లంచ్కి వచ్చేసేసి నేనైతే పొటాటో కర్రీ అలాగే కుర్మాలా చేశానండి అలాగే వెజ్ వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఇంకా అదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి అని ఇంకా చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం తప్పకుండా రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను చాలా సింపుల్గా అయిపోయింది అలాగే నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెండు కూడా రెడీ అయిపోయినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఎలా చేశాను అనేది నెక్స్ట్ ఈసారి ఎప్పుడు చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను ఇంకా వెజ్ బిర్యానీ అయితే కూడా అయిపోతుంది ఇంకా విజిల్ అయితే వచ్చేసింది ఇంకా తర్వాత వచ్చేసేసి ఇంకా షింకులో గిన్నెలు అయితే ఉన్నాయి వంట చేసేటప్పుడే కొంచెం గిన్నెలు అనేవి మనకి పడతాయి కదా మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా పడతాయి కాబట్టి నేను వంట చేస్తానే మా పక్కన గిన్నెలు అనేవి కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటానండి మ్యాక్సిమము చూసారు కదా మొత్తం అంతా కూడా ఎట్లాగైతే ఉంటుందన్నమాట ఇంకా వంట చేసేటప్పుడు మనం మ్యాక్సిమం వంటగదిని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే పెద్ద పని అనేది అనిపించదు చాలా ఫాస్ట్గా అయితే పని అయితే అయిపోతుంది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది కర్రీ కూడా కొంచెం అంటే నిన్న ఆల్రెడీ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి సో ఈరోజు కొంచెం లైట్గా మసాలాలు ఏమైనా తగ్గించేసి చక్కగా చేశానండి ప్లెయిన్గా చాలా అయితే చాలా బాగుంది కర్రీ అనేది ఒకసారి కలబెట్టేస్తున్నాను మరి దగ్గరకు అవ్వకుండా ఇంకొంచెం దగ్గరకు వచ్చి కొద్దిగా లైట్గా మసాలా వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే కనుక సరిపోతుందండి ఎందుకంటే కొంచెం నేను ఈరోజు కొంచెం గ్రేవీగా అంటే రైస్లో ఆల్రెడీ మనం కొంచెం వేసుకుంటాం కాబట్టి స్పైసెస్ అందుకని చెప్పి కొంచెం పలచగా అయితే చేశాను మరి ఎక్కువ వేసేసేయకుండా మసాలాలు ఇంక తర్వాత నేను మొత్తం ఓపెన్ అయిన తర్వాత చూపిద్దామని మర్చిపోయాను ఇంక తర్వాత వచ్చేసి ఇది ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నానండి కొంచెం చిన్న సైజ్ అనిపించింది నాకు నా ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు ఏంటంటే మనకి అంత పెద్ద ఐడియా లేదనమాట సో ఇది బాగానే ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను కానీ కొంచెం చిన్నదైంది అలాగే ఇది వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ అండి సోఫాలు అలాగా క్లీన్ చేసుకోవడానికి చేతికి చిన్నగా ఉండడం కోసం నేను వ్యాకింగ్ క్లీన్ రోడ్డు బుక్ చేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఫిట్ చేసిన తర్వాత అయితే ఒకసారి మీకు అది చూపించేటప్పుడు చేసేటప్పుడు ఒకసారి అయితే మీకు షేర్ చేస్తానండి ఇది ఫ్రెండ్ వాడుతుంది తను బాగుంది అని చెప్పేసింది బాగుంది అనేసరికి సరే నాకు కూడా కావాలని చెప్పి నేను కూడా ఇంకా బుక్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే సోఫాలలో డస్ట్ అనేది మనకి తెలియకుండానే పేరుకుపోతుంది కదా అందుకని చెప్పి మంచంకైనా ఏవైనా సరే కొంచెం క్లీన్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది కదా ప్లస్ చాలా హ్యాండిల్ చేయడానికి కూడా చాలా చిన్నగా బాగుందని చెప్పి బుక్ చేసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అయితే పడిందండి అమెజాన్లో మనం హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బాగుంది కదా చాలా చిన్నగా ఉంది అలాగే సోఫాకి మంచంకి ఇంకా టేబుల్స్కి అట్లా డస్ట్ అనేది క్లీన్ చేసుకోవడానికి బాగుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్రష్ కూడా ఇచ్చాడండి ఆ పైప్ సన్న పైప్ కూడా ఇచ్చాడు అలాగే బ్రష్ కూడా ఇచ్చాడు డస్ట్ అనేది మనం డస్టింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గనసిమ్మల్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వలన నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీ నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా డైలీ ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నానండి తప్పకుండా ఇంకా మిస్ అవ్వకుండా డైలీ ఒక బ్లాగ్ అయితే నేను మీకు అందించడానికే ట్రై చేస్తాను అలాగే షార్ట్ వీడియో కూడా మా బూస్ట్ గడి అయితే పెడుతుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్